హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను కొబ్బరి అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ నెయ్యి వేసుకుంటే రుచి బాగుంటుందండి తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిట్టుపటం అన్నాక కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు ఎంత ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి తర్వాత అందులోకి కొన్ని కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ శనగపప్పు అర టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే కదండి ఇలా వేయించుకున్న తర్వాత అందులోకి ఉల్లిపాయను సగం కట్ చేసుకొని వేసుకోవాలి సగం అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఐదు పచ్చిమిర్చిని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు తాజా తురుము వేసుకుంటున్నామండి పచ్చి కొబ్బరి తురం అయితేనే బాగుంటుందండి ఇందులోకి ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చూసుకొని తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నా అండి కొబ్బరి అన్నంలోకి మనం ఉప్పు ఎంత తక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి ఇప్పుడు మనం దీనిని బాగా వేయించుకుందాం మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొబ్బరి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇది అడుగంటికి పోకుండా మనం కలుపుతూనే ఉండాలండి చూడండి వీళ్ళు కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా మనం ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ను ఇందులోకి వేసుకోవాలి అన్నం ఎంత పలుకులు పలుకులుగా ఉడికించుకుంటే అంత బాగుంటుందండి కొబ్బరి అన్నం అనేది ఇప్పుడు మనం దీనిని బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ కొబ్బరంతా మొత్తం అన్నం పట్టే విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైన కొబ్బరి అన్నం తయారైపోయింది మనం పండగలప్పుడు దీనిని ప్రసాదంగా కూడా నివేదించుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా కొబ్బరితో కొబ్బరి అన్నం తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్కు కూడా మంచి రెసిపీ అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి